हाय फ्रेंड्स, वेलकम टू अनूस किचन। फ्रेंड्स, मीर कनका ना वीडियो नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, अलगे पक्कने उन्न बेल आइकॉन क्लिक चेस्ते नेनु पोस्ट चेसे प्रति वीडियो अपडेट मीकु वस्तुंदी। టుడేస్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి। రాబోయే వేసవి కాలానికి ఒక మంచి ఫ్రూట్ డెజర్ట్ ఇది। దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ దాకా పాలు యాడ్ చేసుకోండి। అందులోనే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పాలని బాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి। మధ్య మధ్యలో ఇలా గరిట పెట్టి కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి। చిక్కటి పాలు గాని మనం మరగబెట్టినట్టయితే బేగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది। అందుకనే మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము। ఇవి కాస్త పొంగి బాగా మరిగినాక ఇందులో ఒక 1 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి। 500 ml మిల్క్ కి 1 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది। నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి ఇంకాస్త కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి। ఈ లోగా ఒక కప్ లో ఒక 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకుంటూ కస్టర్డ్ పౌడర్ ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి। ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను। ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్న మిల్క్ లోని ఈ కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్ గా కలుపుకోవాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతుంది। మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయగానే ఇది కాస్త థిక్ అవుతుంది। మనకి ఎంత థిక్నెస్ కావాలి అనేది చూసుకొని ఇంకా అవసరమైతే ఇంకాస్త కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఇప్పుడు మనం కస్టర్డ్లోకి ఏవైతే ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకోవాలి। చాలా వరకు ఎవరు కూడా ఫ్రూట్స్ తినాలి అనడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు। జంక్ ఫుడ్ మీద ఉండే ఎంత ఇంట్రెస్ట్ ఒక హెల్దీ ఫుడ్ తీసుకో అంటే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు। అలాంటి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఎలాగా అని ఆలోచిస్తే ఒక మంచి ఐడియా ఏంటంటే ఈ కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్। మనం ఈ కస్టర్డ్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు। ఆ టైంలో మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ కస్టర్డ్లో యాడ్ చేసేసుకుంటే వాళ్ళు ఫ్రూట్స్ కూడా ఇంట్రెస్ట్గా తినడానికి అలవాటు చేసినట్టు అవుతుంది। చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల ప్రతి స్కూప్ని ఎంజాయ్ చేయొచ్చు। ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ప్రతి ఫ్రూట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి। ఇక్కడ నేను కీవీ, యాపిల్, బనానా, అలాగే బ్లాక్ గ్రేప్స్, కిస్మిస్, ప్రొమోగ్రెనేట్, అలాగే కాస్త చెర్రీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక మనం ఈ కస్టర్డ్తో పాటు ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసే ముందు చల్లగా కానీ సర్వ్ చేస్తున్నట్టయితే మనకి ఇది ఇంకాస్త దగ్గర పడి తినడానికి బాగుంటుంది। మనం సర్వ్ చేసే ముందు ఇలా దీనిలో కాస్త నట్స్ ఏమైనా యాడ్ చేసుకొని ఇంకాస్త దానికి టేస్ట్ పెంచడానికి కాస్త చాకో చిప్స్ కానీ లేదా ఇంకాస్త టూటీ ఫ్రూటీ కానీ యాడ్ చేసుకున్నట్టయితే దాని టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది। ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్, బాదం అండ్ కాజు యాడ్ చేసుకున్నాను, అలాగే కాస్త చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను।